గత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి హంగు ఆర్భటాలకు తావు లేకుండా కేవలం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తారని స్పష్టం చేశారు. నిరుపేదలకు తమ ప్రభుత్వం ఇల్లు ఇస్తామంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం దుర్మార్గమని విమర్శించారు. విశాఖ నగరంలో 4 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు కూడా పేదవారు ఉన్నారని గుర్తు చేశారు. దీనిలో ఉన్నటువంటి 4 అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇద్దామని నిర్ణయం తీసుకుని రేపు 8వ తారీఖున మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి రోజున పేదవాడికి ఆ పేదవాళ్ళలో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మరి వాళ్ళందరూ అడగాలి, సానుభూతి పరులు కానీ ఆ ఎమ్మెల్యేలని చొక్కబడి నిలదీయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోయినా కానీ ఎమ్మెల్యేలు గెలిపించకపోయినా కానీ పెద్ద మనసుతోటి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు దుర్మార్గం, కుట్రలు, కుతంత్రాలు వెనతోబెట్టిన విద్య అంటే ఆయన చేస్తేనే ప్రజలకు మంచి, మిగిలిన వాళ్ళు చేస్తే చూసి సహించే మనస్తత్వం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకనే తన మనుషులతోటి ఈ కోర్టు కేసు లేపించి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్తే ఆ ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుని ఆయన నిన్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, 8000 కోట్లు బకాలు పెట్టి పోయాడు ఇళ్ళు కట్టించి, మళ్ళీ ఆ బకాలను మేము తీరుస్తున్నాం, తీర్చిస్తామని.